Hello foodies, welcome to my channel, I'm in kitchen. Isari, chala mandiki ishtamaina, perugu vada recipe to, mee munduku vachesa. Ee perugu vada, breakfast ga, lunch lo, evening snacks ga, night dinner lo, eppudu tinna chala baaguntundi. Vivarallaku vellaboye mundu, meeru ganaka na channel ni first time visit chestunte, ippude na channel ni subscribe chesi, pakkane unna ganta symbol ni press cheyandi. Mee support naaku kotta videos cheyadaniki encouragement laaga untundi. ఈ రెసిపీకి ఒక గ్లాస్ మినపప్పు అంటే 250 గ్రామ్స్ తీసుకున్నాను. వీటిని బాగా కడిగి ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. ఈ టైంలోనే ఈ రెసిపీకి కావాల్సిన పెరుగుని తయారు చేసుకుందాం. ఒక గిన్నెలో 1/2 లీటర్ పెరుగు తీసుకోవాలి. ఇందులో వేయడానికి పచ్చి కొబ్బరి 1 ఇంచు అల్లం ముక్క ఇంకా 3 పచ్చిమిర్చి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ టేస్ట్కి తగినంత. ముందుగా తిరుగుమూతకి 1 స్పూన్ పచ్చెనగపప్పు 1 స్పూన్ మినపప్పు కరివేపాకు 1 3 రెమ్మలు ఇంకా ఆవాలు జీలకర్ర కలిపి 1 స్పూన్ ఉంచుకోవాలి ఒక గిన్నెలో 2 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటమన్నాక పచ్చెనగపప్పు మినపప్పు వేసి వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ మొత్తాన్ని పెరుగులో వేసుకోవాలి ఇందులోనే ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని 2-3 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునేప్పుడే salt కూడా రుచికి తగినంత వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి గ్రైండ్ చేసేప్పుడు నీళ్లు చాలా అంటే చాలా తక్కువగా వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిలో 2 చిటికెళ్ళు వంట సోడా ఇంకా కొంచెం salt వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వడలు వేసుకోవడానికి బాండిలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసి బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్ లో ఉంచి వడలు వేసుకోవాలి మీకు ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా చేత్తోనే వడలు చేసి వేసేయొచ్చు బట్ నాకు ఇదే ఫస్ట్ టైం సో ఈజీగా వేసేందుకు ఒక చిల్లులు గరిటకి వాటర్ అప్లై చేసి కొంచెం పిండి వేసుకొని మధ్యలో చిల్లు పెట్టి గరిటని నూనెలోకి పెట్టి కదిపితే నీట్ గా వచ్చేస్తుంది ఇలా పిండిని అంతా వడలు వేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్ లోనే మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి ఇలా అన్ని వడలు చేసుకున్నాక ముందుగా చేసి పెట్టుకున్న పెరుగులోకి వేసేయాలి వడలు అన్ని పెరుగులో మునిగేట్టు కొంచెం అలా అలా కదిపి దీనిపైనే కొంచెం కొత్తిమీర చల్లుకొని అర గంట నుంచి గంట పాటు వదిలేస్తే వడలు ఈ పెరుగుని బాగా పీల్చుకుంటాయి అంతే అండి చాలా రుచిగా ఉండే పెరుగు వడ రెడీ ఇవి సర్వ్ చేసుకునేటప్పుడు విరిగిపోకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలపండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. మీరు నా ఛానల్ లో ఏమైనా స్పెషల్ రెసిపీస్ ని చూడాలి అనుకుంటే కామెంట్స్ లో తెలపండి. నా ఛానల్ లోని వీడియోస్ ని లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.